ఎన్నికలో క్యాపిటల్ ఉండాలి అని చెప్పి అంబేద్కర్ గారు కోరుకుంది. ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే మా బాధలు మీకేం తెలుస్తాయి? మీరు ఎవరు ఇక్కడికి రారు, గాంధీ గారు లాగా ఇక్కడికి రారు, నెహ్రూ గారులాగా తిరగరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ మీరు ప్రజలతో మమేకం అవ్వరు. ఎక్కడో ఢిల్లీ వీధిలో కూర్చొని నాలుగు గోడల మధ్య కూర్చుంటే మా బాధలు మీకేం తెలుస్తాయి? మా 10 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, చెయ్యని తప్పుకి మనం పాలక వర్గాలం కాం, మనం చెయ్యని తప్పుకి తెలంగాణలో ఆంధ్రుల్ని తిడతా ఉంటే అన్ని కులాలు దళితులు అందరూ నలిగిపోయారు. ఎంత తప్పు జరిగింది అంటే దళితులు కూడా ఆంధ్ర దళితులు వేరు, తెలంగాణ దళితులు వేరు, ఆంధ్ర బీసీ కులాలు వేరు, తెలంగాణ బీసీ కులాలు వేరు, ఆంధ్ర ముస్లిమ్స్ వేరు, తెలంగాణ ముస్లిమ్స్ వేరు, ఇలా వేరు వేరు చేసి ఇంత దోపిడీ చేస్తూ ఉంటే నాకు అనిపించింది కులాల ఐక్యత, ప్రాంతీయత, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం రావాలి. అది గుర్తిస్తూ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం. అన్నిటికంటే కూడా జనసేన పార్టీకి ఛానల్స్ లేవు, వార్తాపత్రికలు లేవు, కానీ నాకు ఏ రోజున భయాలు లేవు. నాకున్న వార్తాపత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ నా ఆడపడుచులు, నా అన్నదమ్ములు, నా పిల్లలే. అలాగే నన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చిన మా యువతని కానీ మా ఆడపడుచుల్ని కానీ తెలుగుదేశం నాయకులు కొంతమంది బాలకృష్ణ గారు అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, మరి ఆయన అనుకుంటా, బాలకృష్ణ గారికి కూడా చెప్తున్నాం, మీరు పెద్దలు, ఎన్టీ రామారావు గారి అబ్బాయి మీరు, మీరు నా దగ్గరకు వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి కొడుకులు, అలగా జనమని తిడతా ఉన్నారు. దీనిని ప్రజలు గుర్తించారు, బాధపడుతున్నారు. అలాగే కొంచెం మీరు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఒకవైపు ఇందులో ఎమ్మెల్యే మాదిగల్ని కులం పేరుతో దూషిస్తాడు, మాల కులస్తుల్ని కులం పేరుతో దూషిస్తాడు. మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు గారు మొన్న శ్రీకాకుళం యాత్రకి వెళ్తే మత్స్యకారుల్ని ఒక వాడి కులం పెట్టి కొడకల్లారని చెప్పి తిడతా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు మత్స్యకారుల్ని. ఏమనుకుంటున్నారు మీరందరూ ప్రత్యేకించి పెట్టి పుట్టామనుకుంటున్నారా మీరు? నాకు తెలిసిన రెండు కులాలు, ఒకటి దోపిడీ చేసే కులం, ఇంకోటి దోపిడీ గురయ్యే కులం. ఈ దోపిడీ చేసే కులాల్ని, నోటి అదుపులే పెట్టుకోలేని కులాల్ని సంపూర్ణంగా కూలదోస్తా. మీరు నోరు అదుపులో పెట్టుకోండి, కాబట్టి చెప్తున్నాను మీకు. నాకు మీ అందరికీ కూడా, నన్నదమ్ములందరికీ కూడా నేను పార్టీ చాలా కష్టం, పార్టీ నడపడం నా దగ్గర వేల కోట్లు లేవు, కానీ గుండెల నిండుగా చాలా బలమైన ఆశయం ఉంది, చాలా బలమైన ఆశయం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేము ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని